విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గజపతి నగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల కిందట మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీకి అండగా నిలుస్తున్నారని చెప్పారు. దేశంలో పార్టీని సంక్షేమ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కృషిగా చేయగా 3వ స్థానంలో నిలిచిందని అన్నారు. ఇటీవలే కాలంలో కార్యకర్తలు ఒకవైపు ఆర్థికంగా బాధపడుతుండగా మరోవైపు వైఎస్ఆర్సీపీ గూండాలు దాడులు చేసి బాధ పెడుతున్నారని ఆరోపించారు. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ఈ రోజున 40 వసంతాలు పూర్తి చేసుకోవడం, ప్రతి ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా చేయడం మాకు ఆనవాయితీ. స్వర్గీయ అన్నగారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 40 ఏళ్ళ కిందట ఈ పార్టీ స్థాపించడం మా అదృష్టం. ఏంటంటే ఆయన మహానుభావుడు ఏ ముహూర్తాన పార్టీ మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఈనాటి వరకు పార్టీలో కార్యకర్తలు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా సరే పార్టీని నమ్ముకొని ఉన్నారు. తప్పించి ఎక్కడా పార్టీకి అన్యాయం చేయలేదు. మా అందరి మనసుల్లో కూడా ఒక బాధ ఉంది. ఈ ఏడాది మేమందరం కూడా ఎంత మదన పడుతున్నామంటే, గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమంలోన అభివృద్ధిలోన భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంగా ఉంచాలని చెప్పి మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో 3వ స్థానంలో అభివృద్ధిలో నిలపడంలో కష్టపడి చేసినందుకు ఒక మంచి ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో ఆయన గుర్తింపు వచ్చింది. కొన్ని కారణాల వల్ల మా కార్యకర్తలకు